నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష. స్కూళ్ల నిర్వహణ, అమ్మఒడి, విద్యా కానుకపై విస్తృత చర్చ. ఎన్నడూ లేనంతగా పెరిగిన విద్యుత్ డిమాండ్. గృహ అవసరాలకు పొదుపుగా వినియోగించండి. ప్రభుత్వ సలహాదారులు సజ్జల సూచన. డ్రగ్స్ రవాణాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న అర్బన్ పోలీసులు. అదుపులో 4 విద్యార్థులు, 3 లక్షల విలువైన లిక్విడ్ గంజాయి స్వాధీనం. దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అగమ్యగోచరం. ఆవేదన వ్యక్తం చేసిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. అదుపులో కరోనా, అయినా నిబంధనలు పాటించాలని వైద్యుల సూచన. నగరంలో 21, జిల్లాలో 54, రాష్ట్రంలో 310 కేసులు నమోదు. ఈ ఏడాది నుండి అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. 75% ఉండాలని గతంలోనే నిర్ణయించామని, అది అమలు చేయాలని ఆయన చెప్పారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పాఠశాలల నిర్వహణ, అమ్మఒడి, విద్యా కానుకపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ ఏడాది నుంచి అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరుతో అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. 75% అటెండెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. అలాగే 2020 నాటికి విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్ష రాసే దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఎయిడెడ్ స్కూల్స్ అప్పగింత స్వచ్ఛందమనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్పాలన్నారు. ఎయిడెడ్ యాజమాన్యం అప్పగిస్తే ప్రభుత్వమే వాటిని నడుపుతుందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఇళ్ల స్థలాల పేరుతో లబ్దిదారులకు తెలియకుండానే కోర్టులో కేసులు నమోదవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అఫిడవిట్లు వేయించి ఇళ్ల నిర్మాణాలను టీడీపీ అడ్డుకుంటుందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు తీర్పు లక్షలాది మంది ఆశల మీద నీళ్లు చల్లినట్లయిందన్నారు. సింగిల్ బెంచ్ ఆదేశాలపై డివిజన్ బెంచ్ కు అపీల్ చేయనున్నట్లు తెలిపారు. పిటిషనర్లలో కొంతమంది తమకు సంబంధం లేదని అంటున్నారని, దుష్ట పన్నాగాలతో కొన్ని రాజకీయ శక్తులు తెర వెనుక ఉన్నట్లు అర్థమవుతుందని ఆయన అన్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన చంద్రబాబు ఇలా కోర్టులను అడ్డుపెట్టుకుని కుయుక్తులు చేస్తున్నారని విమర్శించారు. పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు అందులో కొద్దిమంది మాకు సంబంధం లేదు, మేము అసలు పోలేదు, అసలు దీని వెనక ఎవరున్నారు, ఎవరికి అన్యాయం జరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కాకుండా ఏదో వేరే అల్టీరియర్ మోటివ్స్ తో, వేరే దుష్ట పన్నాగాలతో కొద్దిమంది రాజకీయ శక్తులు తెర వెనక ఉండి ఇలాంటి వికృత క్రీడకు తెరదీసినట్టు భావించాల్సి వస్తుంది. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని, గృహ అవసర విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని సజ్జల సూచించారు. ఉద్యోగ సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. పవర్ అనేది ఇంకా కష్టమవుతుంది, డబ్బు పెట్టే దొరకని పరిస్థితి. ఈ దశలో ఖచ్చితంగా అందరం అప్పీల్ చేయగలిగేది డొమెస్టిక్ పవర్ కన్జంప్షన్ తగ్గించుకోవడం, ఒకటి పీక్ అవర్స్ లో ఉన్న ఆర్టిస్ట్, ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆగితే ఎకానమీనే ఆగిపోతుంది, ఎంప్లాయ్మెంట్ అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇండస్ట్రీస్ అనేటివి నడుస్తుండాలి కాబట్టి, అగ్రికల్చర్ అవసరమైంది ఉండాలి కాబట్టి, ఇనిషియల్ గా చేయగలిగింది డబ్బున్నా కూడా చేయలేని పని ఏంటంటే కొనలేం కాబట్టి, డొమెస్టిక్ పవర్ కన్జంప్షన్ తగ్గితే సేవ్ చేసుకోగలిగితే అది అందరికీ, అందరూ ఈవినింగ్ 6 to 10 ఇంత ముందు. గుంటూరులో గంజాయి స్మగ్లింగ్ పై పోలీసుల నిఘా కొనసాగుతోంది. ఈ మేరకు నగరంలో తాజాగా గంజాయి సరఫరా చేస్తున్న 4 నిందితులను అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశలు ఆశయాలు నెరవేర్చాల్సిన యువత చెడు మార్గంలో పయనిస్తోంది. ఈజీ మనీకి అలవాటు పడి చివరికి జైలు పాలవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ పాల్పడుతున్న అనేక మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అదేవిధంగా తాజాగా పట్టాభిపురం పాత గుంటూరు పరిధిలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న మరో 4 నిందితులను సోమవారం అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి నుండి 3 లక్షల విలువైన లిక్విడ్ గంజాయి, గంజాయి సరఫరా చేసే ప్యాకెట్లు, డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియాకు వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితుల్లో ఎంబీబీఎస్, బీటెక్ లాంటి ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారని చెప్పారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి ఇలా చెడు మార్గంలో పయనిస్తున్నారని తెలిపారు. అయితే కేవలం గంజాయిని తీసుకోవడమే కాక సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడుతున్నట్లు ఆయన వెల్లడించారు. యువత చెడు మార్గంలో పయనించకుండా పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా మాదక ద్రవ్యాల సరఫరాపై నిఘాని మరింత పటిష్టం చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ లక్ష్యం మేరకు గంజాయి రహిత రాష్టంగా ఏపీని తయారు చేసేలా కృషి చేస్తామని అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వెల్లడించారు. ఈ రోజు కూడా మనకి 2 లిక్విడ్ గంజా కేసెస్ పెట్టుకోవడం జరిగింది. లోకల్ పోలీస్ అండ్ ఎస్సీబీ తో ఒక జాయింట్ ఆపరేషన్ లో ఒక కేసు మన పట్టాభిపురం పిఎస్ లిమిట్స్ లో, ఇంకొక మన గుంటూరు 1 సబ్ స్టేషన్ లో. ముగ్గురులో దేర్ ఆర్ ఇన్ఫాక్ట్ 2 ఇంజనీరింగ్ స్టూడెంట్స్. సో మన పట్టాభిపురం కేసులో కూడా హీఈస్ ఫిలిప్పీన్స్ లో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ కోసం వెళ్ళాడు చదువుదానికి. అక్కడ ఈ డ్రగ్స్ కి అలవాటు పట్టి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చి బికాస్ ఆఫ్ దట్ అడిక్షన్ హీ వాస్ స్టిల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్ అన్నమాట. వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్ టు ఇన్షూర్ డ్రగ్ ఫ్రీ అండ్ కాలేజ్ యూనివర్సిటీ లో ఎటువంటి డ్రగ్ ది ఏం ఎఫెక్ట్ ఉండకూడదు, ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. సో దాని మీద మనం కఠిన చర్యలు తీసుకుంటామండి. కలెక్టరేట్ లో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 10 ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రజల నుండి ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో రేషన్ కార్డులు, పెన్షన్లు, విద్యారంగం, భూముల సర్వే తదితర సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదే లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఏమి పట్టించుకోవట్లేదు సార్, దానివల్ల మాకు వైరల్ చూడడానికి మంత్లీ టెన్నర్ అయితే అసలు ఎన్ని వాడుతున్నాను నాకే తెలుసు. ఎంపీడీ గారు మాట్లాడారా? ఎంపీడీ గారు మాట్లాడలేదు సార్. ఎంపీడీ గారు కూడా కంప్లైంట్ పెట్టండి. పందులే కదా, పందులు సమస్య. పందులే సార్, పందులని ఊర్లో ఇదేంటి దుకాణం దగ్గర ఉండే చెత్త మొత్తం ఇచ్చి మా ఇంటి కన్నా ఆ రోజుకి జస్ట్ 10 మీటర్స్ సార్ గ్యాప్. పడమ అవుతున్నాడు గాలి, మాకు పడమ నుంచి గాలి తిరిగి ఇక్కి అట్లా ఎంత వాసన వస్తుందండి టిక్కి తీస్తే మాకు. ఏ మండలం అమ్మ? నేషనల్ పోస్టల్ వారోత్సవాలను నిన్నటి నుండి 16వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ పి వెంకటస్వామి తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వారోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ పి వెంకటస్వామి తెలిపారు. పోస్టల్ స్టాండ్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కన్నా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ తపాలా జీవిత బీమా ద్వారా లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ది గ్రామీణ తపాలా జీవిత బీమా పథకం ద్వారా పొందవచ్చన్నారు. ఆధార్ ఎన్రోల్మెంట్స్ కూడా ఉన్నాయి, అలాగే పాస్పోర్ట్ సేవా కేంద్రం కూడా కింద ఉందండి. పాస్పోర్ట్ సేవా కేంద్ర ఇంకా అలాగే ఇంకా ఎన్నో రకాల సేవలు కూడా మనకి ఈ పోస్ట్ ఆఫీస్లో దొరుకుతాయండి. కాబట్టి మీరు ఈ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడప గడపకి ప్రతి విలేజ్ కూడా చేరవేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా. దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ మండిపడ్డారు. దేశంలో రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విజయవాడ రైల్వే స్టేషన్, విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకానికి పెట్టిందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశంలోని ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రధాని మోడీ అమ్మేస్తారన్నారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ కరోనా సంక్షోభంలో పేదలు అనేక కష్టాలు పడుతూ ఉంటే ప్రధాని మోడీ 1000 కోట్లు పెట్టి విమానాలు కొనాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏపీ అంధకారంలోకి వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో జగన్ నవరంధ్రాలు మూసివేశారన్నారు.
ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందిన 80 లక్షల మంది విద్యార్థులు 2 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్ లభించక రోడ్డును పడ్డారన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పెను ప్రమాదం ఉందన్నారు. దీపావళి లోపు ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్లు ఫీజు రీఎంబర్స్మెంట్లను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తాడేపల్లిలో జరుగుతున్నటువంటి దాన్ని దమనకాండ అనాల్సిందే. దుశ్చర్యలు, దుర్మార్గాలు, అది ఎవరైతే కావచ్చు, ఇద్దరి మధ్య జరిగిన కొట్లాట్లో నష్టపోయింది ఎవరు, వాళ్ళిద్దరు కాదు. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, మా మహారాజు తిరుపతికి విమానంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు. నష్టపోయింది ఆ రైతులు, పేదవాళ్ళు, వాళ్ళు బాధలు. మరి నేను రేపు 16వ తారీఖున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతా ఉంది, నేను దానికి వెళుతున్నాను. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో తాడేపల్లి రైతుల కన్నీళ్లను గురించి మాట్లాడబోతున్నాను. అమరావతిలోని బాలచాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణదేవిగా అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చండీ హోమంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం జిల్లాలో 54 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,76,907కి చేరింది. రాష్టంలో 20,57,562 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో రాష్టంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో సోమవారం 54 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,76,907కి చేరింది. మరణాల సంఖ్య లేకపోవడంతో మృతుల సంఖ్య 1,225గా ఉంది. 54 కేసులు నమోదు కాగా నగరంలోనే 21 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. బృందావన్ గార్డెన్స్ 4, అన్నపూర్ణ నగర్ 2, ఏటీ అగ్రహారం 2, ఆటోనగర్ 1, భారత్పేట 1, గుజ్జనగుళ్ల 1, గుంటూరువారి తోట 1, మాచిరాజువారి వీధి 1, మార్తినగర్ 1, ముత్యాలరెడ్డి నగర్ 1, నవభారత్ నగర్ 1, ఎన్జీఓ కాలనీ 1, రాజేంద్ర నగర్ 1, సంగడిగుంట 1, శారదా కాలనీ 1, శ్యామలా నగర్ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో అమరావతి 1, బెల్లంకొండ 1, మేడికొండూరు 3, పెదనందిపాడు 1, ఫిరంగిపురం 2, తాడేపల్లి 2, తాడికొండ 1, తుళ్లూరు 2, వట్టిచెరుకూరు 1, దుర్గి 1, వల్లాపల్లి 2, చిలకలూరుపేట 2, నర్సరావుపేట 2, నకరికల్లు 1, రొంపిచెర్ల 1, బాపట్ల 3, చెరుకుపల్లి 1, కాకుమాను 1, రేపల్లె 2, తెనాలి 5 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్టంలో 310 కేసులు నమోదయ్యాయి. దీంతో సంఖ్య 20,57,562కు చేరింది. 20,36,048 మంది డిశ్చార్జ్ కాగా 7,258 మంది చికిత్స పొందుతున్నారు. ఇద్దరు కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 14,256కు చేరింది. 23,022 శాంపిల్స్ పరీక్షించగా 310 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. తుళ్లూరు రైతులు చేస్తున్న దీక్షలు 664వ రోజు కొనసాగాయి. భూములు ఇచ్చిన రైతులను ఇన్ని కష్టాలు పాలు చేయటం సమంజసం కాదని అన్నారు. ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు తేల్చి చెప్పారు. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు ఈ రాజధాని కార్యక్రమానికి. సరే ఏమన్నా పనులు నడవలేదా, ఈయన పేసి పెడుతున్నారు ఎందుకు అని అంటే, ఇక్కడ సచివాలయం నడుస్తూనే ఉంది, హైకోర్టు నడుస్తూనే ఉంది, సెక్రటరేట్ అసెంబ్లీ శాసనమండలి అన్నీ నడుస్తూనే ఉన్నాయి. అయినా కూడా
ఒక ప్రాంతం ఈ ప్రాంతం మీద ద్వేషంతో మనం వచ్చిన ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి వచ్చి ఒక ప్లాన్ ప్రకారం ఇది మునిగే ప్రాంతం ఎడారి మన స్పీకర్ గారు కూడా ఇది రాజస్థాన్ ఎడారిని తలుపుకొస్తుందని చెప్పాడు. ఏకగ్రీవ తీర్మానంతో బిల్లు పాస్ అయినా మన జగన్మోహన్ రెడ్డి గారు కాసేపు మంచి పర్లేదు అనుకుందాం మనం. ఒక్కసారి పార్టీ కనీసం ఒక్క పార్టీ కూడా సపోర్ట్ చేయట్లేదు నిర్ణయాన్ని. ఎందుకో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవట్లేదు. అసలు ఎక్కడ పొరపాటు పడుతున్నాం మనము. అగ్రికల్చర్ కమిషనర్ తీరుకి వ్యతిరేకంగా వ్యవసాయ అధికారులు సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ మేరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు అందించారు. మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్లు తీవ్రమైన పనిభారంతో ఒత్తిడికి లోనవుతున్నారని పలువురు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు తమ సమస్యల పరిష్కారం కోరుతూ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ వివేక్ యాదవ్కు ఫిర్యాదులు అందించారు. అనంతరం ఏవోల సంఘం నాయకురాలు అన్నపూర్ణ మీడియాతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఏవోలు నానాటికి పనిభారం పెరుగుతోందని చెప్పారు. తమ సమస్యలపై కమిషనర్కి విన్నవించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఓవైపు పనిభారంతో ఇబ్బందులు పడుతూ ఉంటే మరోవైపు తమ పట్ల కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు మరింత దారుణంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ గారిని మాకు న్యాయం చేయండి, మేము ఇవన్నీ అడుగుతున్నందుకు మాకు కూడా, మేము ఒక ఎంప్లాయీస్ మీ, మేము చిన్న ఎంప్లాయీస్ మీ అందరం కూడా, మా అందరికీ కూడా మీరు సరైన మార్గంలో మాకు సలహాలు ఇస్తూ మాతో పనిచేయించుకోమని మేము ఎప్పుడు అడుగుతూనే ఉన్నాం. ఎప్పుడు కూడా మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇలాంటి సిచ్యుయేషన్ ఎదుర్కోలేదు, ఎవరు కూడా మేము ఎవరు ముందుకు రాలేదు. కానీ ఈరోజు రావాల్సిన పరిస్థితి వచ్చింది. మన స్పెషల్ సిఎస్ గారు పూను మాల్కొండయ్య గారికి రిప్రజెంటేషన్ శుక్రవారం రోజున ఇవ్వడం జరిగింది స్టేట్ బాడీ నుంచి. స్టేట్ బాడీ అసోసియేషను ఇచ్చిన ప్రోద్బలంతో, వారు ఇచ్చిన సలహాలతోటి, వారు ఇచ్చిన ధైర్యంతో మీరందరూ కూడా ప్రతి జిల్లాలోనూ ఈ విధంగా తెలియజేయండి అని చెప్పిన మీదట మేమందరం కూడా ముందు. సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసే మిర్చి లోడు అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్న అక్రమార్కులను పాత గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. లారీని, మిర్చి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా నుండి పశ్చిమ బెంగాల్కు తరలించాల్సిన మిర్చిని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు పాతగుంటూరు సీఐ వాసు తెలిపారు. ప్రధాన నిందితుడైన లారీ డ్రైవర్ జావిశెట్టి నాగేశ్వరరావు పరారీలో ఉండగా ఆయనకు సహకరించిన జంగారయ్య, సుబ్బారెడ్డిలను అరెస్ట్ చేశామన్నారు. ఎస్ఐ వెంకటేశ్వరరావుతో కలిసి పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను వాసు వివరించారు. నగరానికి చెందిన లారీ డ్రైవర్ నాగేశ్వరరావు ప్రకాశం జిల్లా నుండి మిర్చి లోడుతో పశ్చిమ బెంగాల్కు బయలుదేరారన్నారు. బెంగాల్ కంపెనీకి చెందిన గుమస్తాతో కలిసి బయలుదేరిన లారీని నందివెలుగు రోడ్లో ఆపాడన్నారు. లారీ పనులు ఉన్నాయంటూ గుమస్తాకు మాయమాటలు చెప్పి లారీతో ఉడాయించారన్నారు. మిర్చియట్ సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ లో సరుకుని ఏజెంట్లైన జింగారయ్య, సుబ్బారెడ్డి సహకారంతో సుమారు 20 లక్షల రూపాయలు అమ్మాడన్నారు. గుమస్తా ఫిర్యాదు మేరకు లారీ సరుకును స్వాధీనం చేసుకున్నారని వాసు వివరించారు. వీళ్ళిద్దరూ కూడా మన వెస్ట్ బెంగాల్ నుంచి ఒక క్లర్క్ని ఇక్కడ రెస్టారెంట్లో రెస్ట్ తీసుకొని పంపించి రేపు మార్నింగ్ చెప్తాను వెహికల్ రెడీ అయిన తర్వాత అని చెప్పిన తర్వాత ఆ క్లర్క్ ఎవరైతే ఉన్నారో అతను మార్నింగ్ దాకా వెయిట్ చేశాడు, ఆఫ్టర్నూన్ చూశాడు, ఈవినింగ్ దాకా చూశాడు. ఈవినింగ్ 4 అయిన తర్వాత కూడా ఒక కాల్ రావడం కానీ అక్కడి నుంచి మనుషులు కూడా రావకపోతుంటే అతనికి అనుమానం వచ్చి నందివెలుగు రోడ్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఆ లారీ ఆపారో ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ లారీ లేరు, ఈ నిందితులు ఎవరు కూడా లేరు. దాంతో అతను తెలుసుకున్నాడు ఇక్కడ మనం మాసిపోయాము అని చెప్పి వెంటనే వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి వాళ్ళ ఓనర్స్కి, ఎవరైతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశారో ఆ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ కూడా ఇంటిమేట్ చేసి మనకి వెంటనే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్న వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసాము. ఆ కేసు రిజిస్ట్రేషన్లో 406, 409, 201, 420 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా మనం కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ వ్యవసాయ ప్రయోగశాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండేలా వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతులకు మేలైన వంగడాలు, ఎరువులు, పురుగు మందులను అందించేందుకు వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ ప్రయోగశాలలో సిబ్బంది భూసార పరీక్షలు, పంట తెగుళ్లపై పరిశోధన చేస్తారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని ఆమె అన్నారు. అభివృద్ది పేరుతో అమరావతి భూములను చంద్రబాబు నాశనం చేశాడని ఆమె అన్నారు. అంటే మనకి అసలు పండించడమే తెలుసు కానీ దానికి అమ్మేదారు తెలియదు. చాలా సార్లు మన మార్కెట్ యార్డ్లో కానీ చాలా చోట్ల కూడా టమాటాలు బయటపడకోసుకోవడం చూసాం, పచ్చిమిరకాయలు బయట వేయడం చూసాం. అంటే గిట్టుబాటు ధర ఎప్పుడు కూడా రాలేదు. అసలు వ్యవసాయం అంటే దండగే అని చెప్పేశారు చంద్రబాబు నాయుడు. కానీ ఈ రోజు
మరి రాజధానిలో చాలా మంది ఈరోజు వచ్చారు. మరి మీ అందరిని కూడా చాలా మందిని సింగపూర్ ఫ్లైట్ లో తీసుకెళ్లి అసలు మీకు ఎందుకు పంటలు వేసుకోవడం, మిమ్మల్ని లక్షాధికారులు చేస్తా, మిమ్మల్ని అందరూ బిజినెస్ మ్యాన్స్ చేస్తారు, మీరు పారిశ్రామిక వెంకలు కావాలి, ఇలా ఫ్లైట్ లో తిరగాలని అందరూ సింగపూర్ చాలా మందిని తీసుకెళ్లి మరి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని చూపించి ఇలాంటి బిల్డింగ్స్ అమరావతిలో కూడా వస్తుంది అని చెప్పి మరి అమరావతిని ఒక భ్రమరావతిని చేసి పెట్టేశాడు చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ కు నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. ప్రజలకు భారంగా మారిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని, విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాలని జగన్ కు నారా లోకేష్ లేఖ రాశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 26,261 కోట్లు ఎందుకు అప్పు చేశారని, యూనిట్ కు అదనంగా ఇస్తున్న 16 రూపాయలు ఎవరి జోబులోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ వివేక్ యాదవ్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టరేట్ లో ఈ సోమవారం నిర్వహించిన గ్రివెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు స్పందన కార్యక్రమంలో బాధితులు బారులు తీరారు. ఈ మేరకు కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్లు దినేష్ కుమార్, అనుపమ అంజలి, శ్రీధర్ రెడ్డి, రాజకుమారి తదితరులు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, పింఛన్లు, రేషన్ కార్డులు తదితర సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే స్పందన కార్యక్రమంలో రెవెన్యూ అధికారులపై భారీ ఎత్తున ఫిర్యాదులు అందాయి. భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు లంచాలు అడుగుతున్నారని, ఇవ్వని పక్షంలో వేరే వ్యక్తులకు తమ పొలాన్ని ఇచ్చేలా ఆన్లైన్లో చేరుస్తున్నారని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా గత కొంతకాలం నుండి పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ అకస్మాత్తుగా తొలగించారని, పెన్షన్ నిలిచిపోయిన కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని మరికొందరు వికలాంగులు ఫిర్యాదు చేశారు. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు అందించిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వివరించారు. లేదండి, అంతకుముందు మేము ఆడే ఉన్నామండి, ఆడే ఉన్నాము. కాదు కొంచెం ఇంకా బాగా ఒక షుగర్ వచ్చి హాస్పిటల్లో ఉంటే అన్ని కొంచెం చూసుకోమని రెంట్కి ఇచ్చామండి. ఆ రెంట్ ఇప్పుడు అడ్డుపడుతున్నాడు, ఆయన మాదే అని కేటాయించుకుంటున్నాడు. కేటాయించుకొని ఏరే ఆయన దగ్గర డబ్బులు లంచం తీసుకొని మా కొట్టు లేకుండా చేయాలని చూస్తున్నాడు. మేమే ఉండాలంటే మేము కొంచెం పరిస్థితి బాగోక కొంచెం చూసుకోమని 2 నెలలు ఇచ్చామండి. 2 నెలలు బట్టి మాకు అసలు మాకు ఏమి ఇవ్వట్లేదు, ఆదాయం కూడా ఏమి ఇవ్వట్లేదు. పొలం వారసత్వం మాది, ఇప్పుడు చెప్పు 40-50 సంవత్సరాలు అవుతుంది పొలం ఉన్నది. ఇప్పుడు వచ్చింది లోకడ, ఇప్పుడు 3 సంవత్సరాలు రావట్లేదు నాకు. అడగలు అడుగుతున్నానండి, అడిగినా కన్నా అది లెక్క ఎత్తలే అయ్యర్ గారు. ఏడు ఒక కాగితాలు లేవయ్యా తీసుకుపో అన్నాడు. దుగ్గిరాల మండలం అండి. డబ్బులు అడిగినది లేదండి, డబ్బులు అడగలేదు, అడగలేదు అది తీయలేదు. మాకు చిన్న సమస్య వచ్చి ఏర్పడిందండి. మా పక్కన అడుగు అదే గ్రామ అదే పంచాయతీ సంబంధించిన రామచంద్ర ప్రభు వాళ్ళు ఈ ట్రావెల్ నెట్ అనేది యాడ్ చేయకూడదు అనేసి మమ్మల్ని బహిష్కరిస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇది అంతలెక్క యాడ్ చేస్తుంది, కాకపోతే వాళ్లే మా మీద కక్ష కట్టి ఇది మీరు యాడకూడదని చెప్పేసి అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అయితే యాడ్ చేస్తున్నారో అక్కడ సంపద పోదంట, మా దగ్గర ఒకటి సంపద పోయిద్దని చెప్పేసి మమ్మల్ని ఆపమని చెప్పేసి అంటున్నారు. దీని మీద మేము కలెక్టర్ గారికి నివేదన మమ్మల్ని యాడ్ చేయకుండా ఆపడం, మీరు ఇక్కడ యాడ్ చేయకూడదు, మీరు ఈ వల్ల యాడ్ చేయకూడదారని ట్రావెల్ లెటర్ యాడ్ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. వాళ్ళు ఇబ్బంది పెట్టకండి, మా కలెక్టర్ గారికి మా ఇన్ఫామ్ చెప్పుకుందాం మేము. ఎందుకో వాళ్ళకి ఏమైనా ఉందనే ఆక్రమించాలనే ఆక్రమించుకొని వేసుకుంటారు అయ్యా. వాళ్ళు వచ్చి సర్వేర్ వచ్చి కొలిసిండు, బాగానే చెప్పిండు, వాళ్ళ దాళ్ళకి ఇచ్చిన దండం పెడతా మాకు కచ్చయ్యా, నువ్వు కూడా కొలుచుకొని ఇది నీకు ఉండదు అన్నా. కానీ ఒప్పుకోకుండా వాళ్ళు బాగానే పీక్ చేసినారు, మళ్ళీ పెడితే మళ్ళీ కూడా వాళ్ళ ముందు. అక్కడ ఎవరైనా కలిసారా మండలంలో సచివాలయంలో కానీ? సచివాలయంలో కలిసా. ఏం చెప్పారు వాళ్ళు? ఇబ్బందిగా ఉందా ఇంట్లో? నాకు బిల్లు ఇవ్వండి, ఆరోగ్యశ్రీ కింద పెట్టుకుంటారంటే ఆ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఉంది, ఇక ఏమకి వర్తించదా అన్నారు. సరే దానికి వదిలేసి నేను డబ్బులు కట్టి సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకుంటారంటే రసీదులు ఇవ్వండి అన్న. ఒక్క రసీదు అట్లా ఒక కేర్లెస్గా డబ్బులు కట్టించుకుని ఆపరేషన్ ఇదిగో
ఇక్కడ రాశారండి. నేను ఇచ్చిన అమౌంట్ మొత్తం ఇక్కడ రాశారు. ఒక 160 రూపాయలకు 150 రూపాయలకు బిల్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు బిల్ ఇవ్వరు నాకు? ఒక సామాన్యుడు హాస్పిటల్లో పోతే ఇంత ఇట్లా చేస్తారా? 100,000 రూపాయలు తీసుకుని ఒక సిజేయర్ ఒక ఆపరేషన్ చేస్తే మీ రేట్ ఎంత? ఏ హాస్పిటల్ అయినా 20,000 30,000 కాంట్రాక్ట్ మాట్లాడుకొని తీసుకుంటారు. ఒక సామాన్యుడు కూడా 100,000 రూపాయలు తీసుకున్నారంటే. నాకు పాస్బుక్ ఇచ్చాడు ఆన్లైన్ బుక్ అయితే మొన్న 8వ తారీఖు నాకు డబ్బులు ఇస్తేనే నీకు పాస్బుక్ ఉండిద్ది, లేకపోతే ఆన్లైన్లో తొలగిస్తాను. ఇఆర్ఓ ఇఆర్ఇ ఎంఆర్ఓ అన్న నాకు డబ్బులు అంతలు ఇవ్వండి, నేను ఇవ్వలేనన్న. తొలగిచ్చారు 3 ఎకరాలు 4 సెంట్లు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో ప్రపంచ బాలికా దినోత్సవ వేడుకలు ఆర్టీసీ కాలనీలోని సెయింట్ లారెన్స్ పాఠశాలలో జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రోటరీ జిల్లా చైర్మన్ నూతలపాటి జయశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు బాలికలు తమను తక్కువగా చూస్తున్నారని, వివక్ష చూపుతున్నారని బాధపడకుండా విద్య మీద క్రీడల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుని మంచి నాయకురాలుగా మారాలని కోరుతూ వారికి ధైర్యాన్ని కలిగించారు. ఈ సందర్బంగా బాలికలు వివిధ విభాగాల్లో తమ ప్రతిభా పాఠవాలను మాటల ద్వారా ప్రదర్శించడం ద్వారా సభికులకు తెలియజేశారు. కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి గాలి సుబ్బారావు, కోశాధికారి కె జగదీష్, డైరెక్టర్లు మేకల రవీంద్రబాబు, బొగ్గవరపు సాయిరాం, పాఠశాల నిర్వాహకులు మేకల సాయి, కళ్యాణి, ఆదిలక్ష్మి, అరుణ మరియు బాలికలు వై సాయికీర్తి, ఇస్రత్, అమీజ్, గుల్షన్, అర్షియా, మధురిమ, హరికీర్తన పాల్గొన్నారు. ఎవరైనా అబ్బ ఆడపిల్లవి నీకేంటి అన్నం కానీ ఏమైంది, ఏం తప్పుపోయింది ఆడపిల్ల అయితే నువ్వేమైపో నేనేం తప్పు మిగతా తగాదాల్లోనూ వాటిల్లో కాదు. మన స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో, ఎడ్యుకేషన్లో మనం డెవలప్ అవ్వడంలో వాటిలో ఈక్వాలిటీ ఫీల్ అయ్యి చక్కగా బాగా చదువుకుంటే అంత ఎవ్వరు ఏమి చెప్పకుండానే మనకు మనమే ఎంపవరేట్. పొన్నూరు రోడ్లోని పాత మీసేవా కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే ముస్తఫా సందర్శించారు. ఆ భవనంలో ప్రత్యేకంగా తూర్పు ప్రజలకు తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నెల రోజులలోపు ఈ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ముస్తఫా తెలిపారు. శారదా కాలనీ 15వ లైన్లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు కొలువుదీరారు. శారదా కాలనీ 12వ లైన్లో నవమి దశ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రధాన అర్చకులు సోమేశ్వర శర్మ పర్యవేక్షణలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు శంకర్, వెంకటేశ్వరరావు, సుబ్బారాయుడు, వెంకట్రావు, ఆళ్ల శ్రీను, జవహర్, మహేష్ ఆదరణ మహోత్సవాలు భక్తి శ్రద్దలతో సాగుతున్నాయి. సోమవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ నెల 15వ తేదీ వరకు సాగే ఉత్సవాలలో శారదా కాలనీతో పాటు పరిసర ప్రాంత భక్తులంతా పాల్గొని తరించాలని శంకర్ కోరారు. గత 18 సంవత్సరాలు నుండి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా దిగ్విజయంగా నిర్వహింపబడుచున్నవి. కేవలం స్థానిక ప్రజల సహాయ సహకారాలచే, భక్తుల యొక్క ఆశీస్సులచే మా ఈ కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా నిర్వహింపగలుగుతున్నాము. అలాగే ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజా కార్యక్రమం జరుపుతున్నామండి. అలాగే రేపు సాంబశివపేట సెయింట్ ఆన్స్ ఎడ్యుకేషన్ కళాశాలలో హెచ్ఐవి బాధిత చిన్నారులకు పౌష్టికాహార ప్యాక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.
వీఆర్జే కేర్ క్లస్టర్ కోఆర్డినేటర్ శశిధర్ రెడ్డి, అక్షయపాత్ర జనరల్ మేనేజర్ శ్రీహరి ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి మధుసూదన్ రావు పాల్గొన్నారు. సుమారు 350 మంది హెచ్ఐవీ బాధిత చిన్నారులకు పౌష్టికాహార ప్యాక్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మధుసూదన్ రావు, శశిధర్ రెడ్డి, శ్రీహరి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అన్ని వర్గాల వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ముఖ్యంగా హెచ్ఐవీ బాధితులకు బాస్టగా నిలిచేందుకు ముందుకు వచ్చామని ప్రకటించారు. వీళ్ళలో మొత్తం కూడా పిల్లలందరూ కూడా హెచ్ఐవితో జీవిస్తున్న వాళ్ళు, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి ఈ న్యూట్రిషన్ సపోర్ట్ని అక్షయ పాత్ర నుంచి ఇవ్వతుంది. దీనికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లి జిల్లాలో ఉన్నటువంటి అందరు పిల్లలకు కూడా ఈ సౌకర్యం కలిగించే విధంగా ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నాం. చంద్రమౌళి నగర్ రింగ్ రోడ్డు కూడలిలోని బిగ్ బజార్లో దసరా దీపావళి ఆఫర్లు ప్రకటించారు. యావత్ కస్టమర్లు ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా సద్వినియోగం చేసుకోవాలని సిటీ మేనేజర్ శివ గంగిపాటి కోరారు. దసరా దీపావళి సందర్బంగా బిగ్ బజార్లో వినూత్న ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు శివ గంగిపాటి తెలిపారు. 3, 6, 10,000 రూపాయలకు పైబడిన ఐటమ్స్ కొనుగోళ్లపై 5 కిలోల మసూరి బియ్యం, గోధుమ పిండి, నెయ్యి ప్యాకెట్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. అలాగే వివిధ నిత్యావసర ఉత్పత్తులు, గృహోపకరణాలు, బొమ్మలు, ఫ్యాషన్ డ్రెస్సెస్ కొనుగోళ్లపై ఆఫర్లు అందిస్తున్నామన్నారు. నగరంతో పాటు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలంతా బిగ్ బజార్ సందర్శించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే బిగ్ బజార్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో కొనుగోలు చేసి ఆఫర్లు పొందాలని శివ కోరారు. దసరా దీపావళి పండుగ సందర్భంగా బిగ్ బజార్లో 3,000 రూపాయలు షాపింగ్ చేసినట్లయితే వారికి 5 కిలోల సోనా మసూరి రైస్ ప్లస్ 250 రూపాయల విలువ గల ఫ్యాషన్ ఓచరు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కస్టమర్ 6,000 రూపాయలు కనుక పర్చేజ్ చేసినట్లయితే, కొనుగోలు చేస్తే మా దగ్గర వాళ్ళకి 1 లీటర్ నెయ్య, 1 కేజీ పంచదార, 500 రూపాయల ఫ్యాషన్ అట్ బిగ్ బజార్ ఓచర్ ఒకటి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. కస్టమర్ ఒకవేళ 10,000 రూపాయలు కనుక షాపింగ్ చేసినట్లయితే మా దగ్గర వారికి 5 కిలోల గోధుమ పిండి, 1 లీటర్ నెయ్య, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పంచదార, 1 కేజీ సోనా మసూరి రైస్ ప్లస్ 1,000 రూపాయలు విలువ గల ఫ్యాషన్ అట్ బిగ్ బజార్ ఓచర్ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ ఆఫర్ని గమనించి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. ఏపీ శాట్లో తొలగించిన డీఆర్పీలను తక్షణమే విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. తల్లిదండ్రుల డీఆర్పీల పట్ల ఏపీ శాట్ డైరెక్టర్ వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు విజయభాస్కర్ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న డీఆర్పీలను వెంటనే విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పించాలని ఆయన సూచించారు. న్యాయ పోరాటం చేస్తే 2 నెలలు 27/7 వాళ్ళని విధుల్లోకి తీసుకోవడానికి రీఇన్స్టేట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పటికి 76 రోజులు గడిచినప్పటికి కూడా వాళ్ళని విధుల్లోకి తీసుకోవట్లేదు. న్యాయపరంగా రూల్స్ ప్రకారం కూడా ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకోవటం అనేది అది విధుల్లో ఒక నిర్లక్ష్యంగా భావించాల్సి వస్తుంది. అందువల్ల ఈరోజు ఏపీ శాట్ డిఆర్పీల న్యాయ పోరాట సమితి వివిధ దళిత ప్రజా సంఘాలతో కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. 664వ రోజు పెదపరిమి రైతులు, మహిళలు దీక్షా శిబిరాలలో దీక్షలు చేస్తూనే ఉన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. అమరావతి ఏకైక రాజధాని అంటూ రైతులు డిమాండ్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన వచ్చింది. ఈ మేరకు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు.
ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలతో పాటు కుటుంబ సభ్యుల వేధింపులు మహిళలకు రక్షణ కోరుతూ ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసు అధికారులు తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు అందించిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వివరించారు. ఇప్పుడు ఆ అబ్బాయిని మేము పెంచుకున్నాం. ఒక అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. 18 సంవత్సరాలు అవ్వగానే చేసుకుని వెళ్ళి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మాకు నోటీసులు పంపిస్తుంది, గొడవ ఏదో రూపాన్ని పంపిస్తుంది. మేము ఆర్టీ పేషెంట్లు, వికలాంగులు, షుగర్ ఆర్టీ పేషెంట్ ఉంది. దయచేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. హక్కేం లేదు, హక్కేం లేదు. వాడు ఏదో చేసి పోయాడని చెప్పి వాడి గురించి మాకు టార్చర్ పెడుతుంది, పొద్దుకూకులు నోటీసులు పంపిస్తుంది. అతనికి మాకు సంబంధం లేదు. మాది వాళ్ళు ఆడో లాలపేట అటుంటారు మీ వెంకటపై కేబీ కాలనీ. టార్చ్ నోటీసులు వాళ్ళు ఇట్లా తీసుకెళ్ళాడు. వాళ్ళ భర్త మా మీద కేసు పెడుతుంది. మేము తీసుకొచ్చామని చెప్పి ఆ నగలు, వాళ్ళ ఇల్లు, ఆస్తిలు, వాళ్ళ ఏటీఎం కార్డు, వాళ్ళ పిల్లలకి వేసిన డబ్బులు, అమ్మఒడి డబ్బులు అవి తీసుకొచ్చామని చెప్పి మా మీద కేసు పెట్టి టార్చర్ పెడుతుంది సార్. అది దయచేసి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మా పదం పక్క పరం చేపు పక్క వాళ్ళు అది మా చేను అడంగులు అనిపి వేసి ఇతర వాళ్ళకి అది పూర్వీకులు ఆచని పెట్టి ఏ శివకుర్తి గానేటి వాళ్ళకి అమ్మారు. అది మేము చదువు పెట్టి కొలిపించి మేము అడంగులకి పోయాక పచ్చిపులుచు లక్ష్యమని వచ్చిందండి. వాళ్ళు రిజెక్ట్ చేసి మేము రిజెక్ట్ చేయలేదు. వాళ్ళకి ఎట్టపోయిందంటే మీ ఊరి వాళ్ళు చేశారన్న. మా ఊళ్ళో మేము చేసినట్టు రిజిస్టర్ స్టాంపులుంటే మేము విడిపిస్తాం, తీసుకురామంటే వాళ్ళ కాడ మా కాడ లేవు అన్నారు. దొంగ రిజిస్టర్ చేశారు. మాది వచ్చేసి అడవల్లి గ్రామం, చక్రూరుపేట మండలం, గుంటూరు జిల్లా. మా భూమిని పక్క వాళ్ళ చేత రిజిస్టర్ చేయించుకొని అడంగులు, 1B పాస్బుక్లు అన్నీ ఎక్కించుకొని ఇప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా మా మీదకి కొడతానికి వస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటుంటే మేము భూమిని. ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోరుతూ నగరంలో ఆందోళన జరిగింది. ఈ మేరకు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపాటి అమృతరావు, మనవ వంశీ తదితరులు పాల్గొని ఖాళీ ప్లేట్లతో ప్రదర్శన జరిపి నిరసన తెలిపారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను మూసివేస్తూ పేద విద్యార్థులకు రాష్ట ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తెలిపారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను రీఓపెన్ చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమం చెల్లించకుండా ఎక్కడ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న పరిస్థితి చూసాం. వాళ్ళకి విద్యార్థులకు కాలేజీ ఫీజు చెల్లించకపోవడం కారణంగా యజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. అక్కడ ఒక మోసం, తర్వాత జీవో నెంబర్ 77, ఆ తర్వాత ఇప్పుడు బీఎల్జీవో రద్దు. ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.